ఈసారి ఐపీఎల్ మెగా వేలం జరగబోతోంది జట్ల రూపురేఖలు మారబోతున్నాయి ప్రతి ఫ్రాంచైజీ ఎంతమంది ప్లేయర్లను అట్టి పెట్టుకుంటుందనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు నిబంధనలపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు అయితే ముంబై ఇండియన్స్ను ఈసారి రోహిత్ శర్మ వదిలేయడం పక్కా అని అభిమానులు ఫిక్స్ అవుతున్నారు ఫ్రాంచైజీ వదిలేయచ్చు లేదంటే రోహితే వెళ్లిపోవచ్చు అంటూ కొందరు మాజీలు కూడా చెబుతున్నారు అదే జరిగితే ముంబై ఇండియన్స్ లో రోహిత్ శర్మ స్థానాన్ని ఎవరు రీప్లేస్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది నిజానికి కెప్టెన్గా ప్లేయర్గా ముంబై ఇండియన్స్ను హిట్ మ్యాన్ ఓ రేంజ్లో నడిపించాడు ఓపెనర్గాను ఇంపాక్ట్ చూపించాడు కెప్టెన్గా ఐదు టైటిల్స్ అందుకొని ఔరా అనిపించాడు రోహిత్ స్థానాన్ని భర్తీ చేయడం కష్టం కానీ ఎవరో ఒకరు ఆ స్థానంలో ఆడాల్సిందే అయితే హిట్ మ్యాన్ స్థానంలో ఆడతగిన ప్లేయర్లంటూ కొందరు పేర్లు చర్చలోకి వచ్చాయి ఈ లిస్టులో కేఎల్ రాహుల్ పేరు గట్టిగా వినిపిస్తోంది గత మూడు సీజన్లలో లక్నో సూపర్ జైంట్స్ తరపున ఈ సీనియర్ ప్లేయర్ బర్లు దిగాడు కెప్టెన్ గా టైటిల్ కొట్టకపోయినా తనదైన ముద్ర వేశాడు వేలంలో రాహుల్ ను ముంబై ఆశ్చర్య ఆశ్చర్యపోనక్కలేదనే టాక్ ఉంది అవసరమైతే కెప్టెన్సీ పగ్గాలను కూడా అప్పగించే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది ఐపీఎల్ తో పాటు అంతర్జాతీయ క్రికెట్ లోను రాహుల్ కు కెప్టెన్ గా అనుభవం ఉంది టాప్ ఆర్డర్ ప్లేయర్ గాను మంచి రికార్డులే ఉన్నాయి ఓపెనర్ గా రోహిత్ శర్మ ప్లేస్ లో అభిషేక్ శర్మ కూడా సెట్ అవుతాడనే వాదన ఉంది గత సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున అభిషేక్ శర్మ దంచుకొట్టాడు తుఫాన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు పరుగుల మూత మోగించాడు రెండు వందల నాలుగు స్ట్రైక్ రేట్ ను నమోదు చేశాడు నాలుగు వందల ఎనభై నాలుగు పరుగులు సాధించాడు ఒకే సీజన్ లో నలభై రెండు సిక్స్లు కొట్టాడు అంతర్జాతీయ క్రికెట్ లోను ఇంపాక్ట్ చూపించాడు జింబాంబే రూట్ లో తన రెండో మ్యాచ్ లోనే వీరకుట్టుడు కొట్టాడు ఫటాఫట్ ఇన్నింగ్స్ తో కట్టి సూపర్ సెంచరీతో టీమిండియాకు ఓపెనర్ గా రోహిత్ వారసుడు అనిపించుకున్నాడు అభిషేక్ శర్మను తీసుకుంటే ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్స్ వాంకుడేలో పరుగుల తుఫాన్ ఖాయమన్న చర్చ జరుగుతోంది ముంబై ఇండియన్స్ ఓపెనర్ రేస్లో పృథ్వీ షా పేరు కూడా వినిపిస్తోంది ఢిల్లీ తరపున పృథ్వీ షా పెద్దగా ఆకట్టుకోలేకపాడు కానీ ఫ్రాంచైజీ మారితే పరిస్థితులు ఎలా ఉంటాయో అనే చర్చ జరుగుతోంది రోహిత్ శర్మకు ప్రత్యామ్నాయంగా రాహుల్ త్రిపాఠి పేరును కూడా పరిశీలించవచ్చని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు గత రెండు సీజన్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున మయాంక్ అగర్వాల్ పెద్దగా రాణించలేదు కానీ ముంబై ఇండియన్స్లో అవకాశం దొరికితే మయాంక్ ఆట తీరు మారచ్చు అనే వాదన ఉంది మొత్తంగా రోహిత్ శర్మ ప్లేస్లో ఎవరిని తీసుకోవాలన్న దానిపై రకరకాలుగా చర్చ జరుగుతోంది